అది ఎంత అయినా కొంతమంది కొద్దిగా ఇబ్బంది పడ్డారు చాలా మంది. ఇప్పుడు కొద్దిగా మంచి వస్తుంది. చంద్రబాబు గారు చెప్పారు కదా గవర్నమెంట్ రాగానే ఇంత ముందు పాత మందు తీసుకొస్తాను జగన్మోహన్ రెడ్డి మందని ఆపేసి కొత్త మంది తీసుకొస్తాను చెప్పారు కదా మరి దాన్ని బట్టి తీసుకొస్తున్నారా? తీసుకొస్తున్నారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి మంచి మంది వస్తుంది. ఇంకా ఒక్కరోజే కదా అయింది. ఇంకా ఏ బ్రాండ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి? ఇప్పుడైతే బ్యాంక్ రోజు ఐపీ చాలా బ్రాండ్లు వచ్చినాయి. ఇప్పుడు ఇప్పుడు బాగా మనకైతే అందుబాటులోకి వచ్చినాయి. అయితే లాస్ట్ గవర్నమెంట్ లో ఏ బ్రాండ్స్ ఉండేవి అప్పుడు? ఇంతకు ముందు హెచ్డి అని నైనార్స్ అని చాలా బ్రాండ్లు ఉన్నాయి. ఆ బ్రాండ్ల వల్ల తాగి రోజు చాలా మంది రోడ్లు మీద పడిపోవడం అన్ని చరిగి. ఇప్పుడు కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఏదో కొద్ది పర్లా లిమిటెడ్ గా ఇచ్చేవాళ్ళు ఎంత కావాలి అంత మందు కూడా ఇచ్చేవారు కాదని చెప్పేవారు. మనిషికి ఒకటే లేదంటే రెండు ఏదో బ్లాక్ లో వాళ్ళు అమ్ముకోవడానికైనా అది వేసుకున్నారు కాదు. ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ కొద్దిగా మంచి బ్రాండ్లు వస్తున్నాయి ఈ మధ్యన. అంటే డైలీ ఒకే బ్రాండ్ తాగాలన్నా దొరికేది కాదు, పూటకో బ్రాండ్ దొరికేది అని చెప్తున్నారు. అప్పుడు రెగ్యులర్ ఒక బ్రాండ్ ఉండేది కాదని చెప్తారు. అది నిజమేనండి. పొద్దున మామూలు ఎవరైనా మా నాన్నలాంటి కానీ ఎవరైనా తాగాలనుకుంటే ఇబ్బంది పడేవారు. ఇప్పుడు బ్రాండ్ తాగితే నైట్ ఒక బ్రాండ్ తాగేవారు. అలాగే చాలా మంది రాక చాలా రకాల ఇబ్బంది పడ్డారు మంది విషయంలో. అయితే అది స్టోరీ ఎవరైనా సరే మా బాబుగారి బ్రాండ్ ఇది. మా బాబుగారు వచ్చినాక మాకు వచ్చిన బ్రాండ్ జనసేన మేము కలిసినాక మాకు వచ్చిన బ్రాండ్ ఇది. నంబర్ వన్ బ్రాండ్ వచ్చింది. ఇప్పుడు ఇంత ముందు ఏం బ్రాండ్ ఇది? చెత్త నా కొడుకు దగ్గర జగన్ గడ బొంగు దొరికింది. ఇదే బ్రాండ్ 54 రూపాయలు తాగా. ఇది బ్రాండ్ 130 రూపాయలు అండి. గతంలో దొరకలేదు 5 ఏళ్ళు అసలు 180 కట్టే. చంద్రబాబు గారు నూతన మద్యం పాలసీ తీసుకొని పాత బ్రాండ్స్ అన్ని తీసుకొస్తా అన్నారు కదా, అప్పుడు గతంలో దొరికే బ్రాండ్స్ అన్ని తీసుకొస్తా అని చెప్పారు. ఏసీబీఎం వచ్చింది, ఎంసీ బ్రాండ్ వచ్చింది, ఎంసీ విస్కీ వచ్చింది, అన్ని వచ్చినాయి. తీసుకొచ్చాడండి, తీసుకొచ్చాడు. బాబుగారు రవలండి, ఆయన ఎవరిని తట్టుకోండి దమ్ముండవు. నా కొడుకు అసలు రాజకీయ నాయకులు ఎవడం లేడు, చెత్త నా కొడుకు జగన్ గాడి. 5 ఏళ్ళలో మధ్య ఎలా ఉండేది, తాగేటప్పుడు ఎలా ఉంది? ఏమన్నా తాగి నా కిడ్నీలు పోయినాయి అండి, లివర్ చాగా ఆడి చనిపోయినాయి, బాబు చనిపోయినాయి, నేను హాస్పిటల్ కాలు చేయబడిపోయింది, ఇక్కడే పడిపోయింది. మళ్ళీ వాళ్ళు వేసి వచ్చాం. అగో వాడు ఆడికి వినపడదు, చెవులు వినపడదు, అయినా కానీ ఆడికి అర్థమైంది. ఇప్పుడు ఈ మందు తాగారు కదా, తాగినప్పుడు ఇదేలా ఉంది, గతంలానే ఉందా, ఇది బాగుందా? బాగుందండి, సూపర్. అసలు బాబు గారు వచ్చిన సూపర్ అండి. దేనికైనా మన వరదలు వస్తున్నాయి, ఎవడు చేస్తాడండి, ఎవడు చేస్తాడు? బాబుగారు బాబుగారే, ఎన్నాళ్ళు బతుడు కానీ ఆయన వెంకటేశ్వరం బతికిన నాళ్ళు బతకాలండి ఆయన, అంతే. బాబుగారు బాబుగారే, ఎవడ వల్ల అవదు. తక్కువ రేట్ గా మధ్య వస్తా అని చెప్పారు కదా చంద్రబాబు. ఇది బార్లు ఎంత అండి? 2.80. ఇక్కడ ఎంత అండి? 2.10. మరి గతంలో ఇదే విధంగా రేట్లు ఉండేవా, లేకపోతే ఇదే విధంగా మంచి మందు ఉండేదా గతంలో? మంది లేదండి, రేట్లే ఒకటే రేట్లు అండి. మంచి మంది లేదు, మంచి మందు మాకు ఇష్టం అయితే తాగేవాళ్ళం, తప్పది ఎవరిని మనం అంటాం కాదు. మాకు మంచి మందు మా ఇష్టం అయితే తాగేవాళ్ళం, లేదలేదు మంచి మంది. ఇప్పుడు మంచి మందు సార్. మీ పేరు? మురళి గారు. మురళి, ఎక్కడి నుండి వచ్చారు సార్? నేను ఇక్కడ కొత్త ఉందిరా. ఎంత సార్ ఇది, ఏ బ్రాండ్ ఇది, పేరేం? ట్యాగ్ సార్. ఇప్పుడు అది 920 ఉంది ఎంఆర్పి. 920 అది దొరికేదా ఈ బ్రాండ్? ఈ మధ్య ఈ 2 నెలల్లో దొరికింది. అంటే గత గవర్నమెంట్ లో, అంటే ఈ 4 నెలల క్రితం దొరికింది ఈ బ్రాండ్? దొరకలే. మరి ఇప్పుడు కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పాత బ్రాండ్స్ అన్ని తీసుకొస్తాం, క్వాలిటీ మద్యం ఇస్తాము, తక్కువ రేటుకి ఇస్తామని చెప్పారు. మరి అట్లా పాత బ్రాండ్స్ అన్ని తీసుకొస్తున్నారా? వచ్చారు కానీ బ్రాండ్స్ అయితే వస్తాయి, పాతవి వచ్చినాయి. మెగ్డాలిస్కి వచ్చింది, మెగ్డాలిస్ ఇంత ముందు కనబడాల, ఈ రాజస్థాన్ ఇంత ముందు కనబడాల. జగన్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత 2 నెలల నుంచి ఇవన్నీ వస్తున్నాయి. అయితే పాత ప్రభుత్వంలో కనబడిన కొత్త ప్రభుత్వంలో వచ్చిన కొత్త బ్రాండ్స్ ఏమున్నాయి? ఇంకా ఓల్డ్ ఎడ్మిరియల్ బ్రాండ్ అది చీప్ 120 రూపాయలు. అవన్నీ ఇంత ముందు కనబడలేదు. లాస్ట్ గవర్నమెంట్ లో మందు ఎలా ఉండేది అసలు? గత ప్రభుత్వంలో మందు బాగాలేదు, క్వాలిటీ ఉండేది కాదని చెప్తున్నా, నిజమేనా? నిజమే, చాలా కరెక్ట్. అది కల్తీ మధ్య అంటే మనం టెస్టింగ్ చేయలేదు కదా, తెలియదు కదా. కాకపోతే మటుకు ఆ కాళ్ళు చేతులు అన్ని లాగేసేది. ఎలా ఉండేది? అవును, తాగిన తర్వాత ఎలా ఉండేది అప్పుడు మందు తాగితే? అరగంటలోనే పిచ్చెత్తిపోయేది, మైండ్ బాగా అదే సైకోలా టైప్ లో ఉండేది. తర్వాత కాళ్ళు లాగేసేది, మళ్ళీ ఇప్పుడు బాగానే ఉంది. ఇంతకుముందు క్వాలిటీ మద్యం తాగేటప్పుడు, ఇంతకుముందు బాబుగారి హయాంలో తాగేటప్పుడు కొద్దిగా బాగానే ఉండేది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1 కోట తాగాల్సిన 2 కోట్లు తాగినా కిక్కెక్కేది కాదు, ఇట్లా చెప్పేవారు. నిజమేనది? కిక్కెక్కేది కాదు, కిక్కెక్కేసి ఇంకేం తెలియక అలా తాగేసేవాళ్ళు. అది పిచ్చి పిచ్చి మంది అది.